హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బజ్జీలు చేస్తున్నాను. ఉల్లిపాయ బజ్జీ, టమాటో బజ్జీ, క్యాప్సికమ్ బజ్జీ, దొండకాయ బజ్జీ, వంకాయ బజ్జీ దొరికిన అన్ని కూరలతోనూ, ఇంట్లో ఉన్న అన్ని కూరలతోనూ బేసిక్గా బజ్జీలు చేస్తున్నాను. ఎందుకంటే అనుకోకుండా గెస్టులు వస్తున్నారు ఇంటికి. ఇక్కడేమో వడపావు తప్ప ఏం దొరకదు. మరి వాళ్ళకి వడపావు ఏం పడతాం, వాళ్ళు తినేదే కదా అని బజ్జీలు చేస్తున్నాను. ముందు పల్లీలు వేయించుకోండి. నాకేమో పల్లీలు చాలా ఇష్టం. వచ్చే వాళ్ళకు కూడా ఇష్టమే అయ్యి ఉండొచ్చు. ఒకవేళ అంత ఇష్టం లేకపోతే మన్నాడు చట్నీ చేసేయచ్చులే అని ఫ్రై చేసి పెడుతున్నాను. ఈ లోపల మీ ఇంట్లో ఉన్న కూరలన్నీ కట్ చేసి పెట్టుకోండి. వంకాయలు, పచ్చిమిరపకాయలు, దొండకాయ, కాలీఫ్లవర్ లాంటివి చక్కగా కడిగేసుకుని, వంకాయ, దొండకాయ, కాలీఫ్లవర్ చిన్న ముక్కలు, వంకాయ దొండకాయ అయితే ముక్కలు చేసి నాలుగు భాగాలు చేసి ఉంచుకోవడము, స్లిట్ పెట్టి ఉంచుకోవడము చేస్తున్నాము. సో టమాటాలు, పచ్చిమిరపకాయలు కూడా ఒక ఘాటు పెట్టామనుకోండి, ఆయిల్లో వేసినప్పుడు పేలవు. వామాకు ఉంది మా ఇంట్లో, వామాకు, పాలకూర ఉంది. ఆకులు పెద్దగా ఉంటాయి కదా, అవి ముందుగా వంకాయ, దొండకాయ, కాలీఫ్లవర్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసి ఉంచుకుంటే, ఎందుకంటే ఇవి కొంచెం పిండిలో ముంచేసి వేసేస్తే ఆనియన్, మిర్చిలాగా అంత ఈజీగా వేగవు. సో లోపల మళ్ళీ పచ్చిగా ఉండిపోతుంది. సో అవి ముందుగా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటూ ఉండి, లోపల మామూలుగా మనకు తెలిసినట్టే శనగపిండిలో ఉప్పు, పసుపు, కారం, కొంచెం కుకింగ్ సోడా వేసి, అజ్వైన్ కానీ జీరా కానీ మీ ఇష్టం, టేస్ట్ని బట్టి చక్కగా జారుడుగా కలిపేసుకోవడమే. నీళ్ళు కొంచెం కొంచెం పోస్తూ కలుపుకోండి. ఇదిగో ఈ లోపల నా వంకాయ, దొండకాయ, కాలీఫ్లవర్ వేగిపోయి పక్కన పెట్టేసుకున్నాను. ఇంక ఇప్పుడు ఉన్న కూర ముక్కలన్నీ పిండిలో ముంచడం, ఆయిల్లో వేయించడం, పిండిలో ముంచడం, ఆయిల్లో వేయించడం అంతే. ముందుగా మనం అదిగో టమాటో బజ్జీ. టమాటో నా దగ్గర పెద్దవి ఉన్నాయి. మీ దగ్గర చిన్నగా ఉన్నాయనుకోండి, వాటితో చేయండి, ఇంకా బాగొస్తుంది. నా దగ్గర మీడియం సైజ్ ఉన్నాయి, ఇంకా నేను వాటితోనే చేసేస్తున్నాను. అండ్ క్యాప్సికమ్ నాలుగు ముక్కలుగా కట్ చేసి పెట్టాను. నా దగ్గర మీడియం క్యాప్సికమ్ నాది. పాలకూర ఆకు పెద్దగా ఉందని ఆకుకూర నాలుగు మడతలు వేసి అది పిండిలో ముంచి వేసాను. సో అవి చక్కగా రెండు వైపులా వేసి కాల్చుకుంటూ, నేను ఫస్ట్ నేను ఏది పిండిలో ముంచి వేసేలా ఉన్నా ఫస్ట్ సిమ్లో ఉంచుతాను. ఒక 2-3 మినిట్స్ తర్వాత సిమ్ రెండు వైపులా తిప్పాక నేను అందులో వేసింది బజ్జీయో, ఇంకొకటో, గారో, ఏదైనా కానీ. అప్పుడు నేను 2-3 మినిట్స్ తర్వాత హై ఫ్లేమ్లో పెడతాను. సో దట్ కొంచెం మంచిగా కుక్ అవుతుంది. కొన్ని కొన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తాం. ఇదైతే నేను స్టార్టింగ్ సిమ్లో పెట్టడం, మళ్ళీ అవి వేసిన ఒక 2-3 మినిట్స్కి హై ఫ్లేమ్లో పెట్టడం. ఇప్పుడు వంకాయ బజ్జీ పిండిలో ముంచేసి వేసేయడమే. వంకాయలు ఫ్రై చేసాం కాబట్టి లోపల మీకు కావలసిన ఉప్పు, కొంచెం కారం పేస్ట్లా చేసి రాసుకోవచ్చు, నేను ఇంకా అవేం చేయలేదు. కాలీఫ్లవరు, దొండకాయ, వంకాయ, ఉల్లిపాయ పిండిలో ముంచేసి వేస్తాను. అంతే, రెండు వైపులా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవడం చక్కగా. అదిగోండి, ఫ్రై చేసుకున్నాక కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి. బయట నుంచి తెప్పని చేస్తే ఈజీగానే అయిపోతుంది, కానీ ఒక మిరపకాయ బజ్జీలు ఒకటే వేసేసినా బాగానే ఉంటుంది. కానీ చుట్టాలు వస్తున్నారు, కొంచెం మనకు కావాల్సిన వాళ్ళు, అందులోనూ పిల్లలు కూడా వస్తున్నారు అని నాకు కొంచెం ఫ్రీ టైం ఉందని స్టార్ట్ చేశాను. సో రెండు వైపులా తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవడం. ఫ్రై చేసుకుని ఫ్రై అయినవన్నీ పక్కన పెట్టేసుకోవడం. మీకు ఇందులోకి మీకు ముందుగా ప్లానింగ్ ఉంటే బఠానీలు కూడా ఉడికించుకుని ఉంచుకోవచ్చు చాట్లాగా పైనుంచి వేసుకోవడానికి, బట్ నాకు అంత టైం లేదు. అండ్ ఇది ఉత్తిపిండి. మా పాప కూర ముక్కలు ఏవి తినదు, వాళ్ళ పిల్లలు తినరట, అందుకని పిండి ఉత్తినే జస్ట్ ఆయిల్లో వేసేసి రెండు వైపులా ఫ్రై చేసేస్తే క్రంచీగా బాగుంటాయి పిల్లలకి. బూందీ అనుకోండి, బూందీ లాంటిది ఇన్స్టెంట్ అంతే. నేను ఒక రెండు ఆయిల్ వేసాను కొంచెం కొంచెంగా. ఇన్ని కూర ముక్కలతో చేస్తున్నా మరి మా పాప ఏమీ తినదు, అదే స్పెషల్ కదా. సో నెక్స్ట్ వచ్చేసి మిరపకాయలు. నేను మామూలు కారం మిరపకాయలతోనే చేశాను, పెద్ద మిరపకాయలతో చేస్తే మాకు అంత నచ్చట్లేదు. నెక్స్ట్ పకోడీ, ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా, కరివేపాకు, అందులో కొంచెం శనగపిండి, బియ్యపిండి, ఉప్పు, పసుపు, కారం, చక్కగా పచ్చిమిరపకాయ ముక్కలు. ఒకసారి పిండి అంతా ఉల్లిపాయలకు పట్టేలాగా మొత్తం కలిపేసుకోండి. అప్పుడు కొంచెం నీళ్లు చిలకరించి అప్పుడు ఆయిల్లో వేసేస్తే వాటంతటా ఫ్రై అవుతూ ఉంటాయి, మన జోలికి రాకుండా చక్కగా. పకోడీలు ఎన్ని బజ్జీలు వేసినా కానీ పకోడీలు వేస్తాను, ఎందుకంటే మా హస్బెండ్కి పకోడీలు ఇష్టం.
బజ్జీలు కన్నాం. సో పకోడీలు కూడా వేస్తాను. ఈరోజు ఒక పాలకూర ఆకు మిగిలిపోతే అది కూడా కట్ చేసి వేస్తాను. సో తినేటప్పుడు అన్నారు. ఇంకేముంది, ఉల్లిపాయ మసాలా అయితే మీకు తెలిసిందే కదా, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, పసుపు, కారం అండ్ నిమ్మరసం, రెండు మూడు చెక్కల నిమ్మరసం పిండేయండి. అసలు చక్కగా కలిపేసుకుని ఉప్పు నిమ్మరసం సరిపోయిందా, కొంచెం ఎక్కువే ఉండాలి, నిమ్మరసం సరిపోయిందా చూసుకుని ఇంకా బజ్జీలు కట్ చేసుకుని అందులో పెట్టుకుని తినేయండి. పైనుంచి పల్లీలు చల్లుకుని ఎవరు ఆపారు మిమ్మల్ని? మమ్మల్ని ఎవరు ఆపలేదు, మిమ్మల్ని ఎవరు ఆపరు. చక్కగా తినేయండి ఎమ్మీగా. ఏదో ఒక బజ్జీతోనైనా చేసుకోవచ్చు, అన్ని రకాలతోనూ చేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు మీరు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.